గైస్ వెల్కమ్ టు న్యూ వీడియో నేను మీ లోకేష్ సో ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానో బడ్జెట్ పరంగా కానీ నోల్ కార్డు బస్ కార్డ్స్ మెట్రో కార్డ్స్ పరంగా చెప్తాను కాబట్టి సో ఈ వీడియోలో ఏదైతే చెప్తానన్నానో ఎమిరేట్స్ ఐడి అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడబోతే ఆ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూడండి సో గైస్ దీన్ని ఎమిరేట్స్ ఐడి అంటారన్నమాట సో మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ వెళ్ళిపోయాం వీసా వచ్చేసింది వీసా వచ్చేసింది రూమ్ చూసేసాం ఓకే ఇంటర్వ్యూ కూడా పాస్ అయిపోయాం జాబ్ వచ్చింది వీసా వచ్చేసింది ఆ తర్వాత ఏంటి పాస్పోర్ట్ అయితే కంపెనీ దగ్గర పెట్టుకుంటారు సో ఇదేంటంటే మన సేమ్ ఆధార్ కార్డు లెక్క అనమాట అక్కడ దీన్ని ఎమిరేట్స్ ఐడి అంటారు ఈఐడి షార్ట్ ఫామ్లో అంటారు ఇది మీరు కంపెనీలో జాయిన్ అయ్యి వీసా ప్రాసెస్ అయిన తర్వాత 1 మంత్కి మీ ఫింగర్ ప్రింట్స్ మీ ఐ స్కాన్ తీసుకున్న తర్వాత అయితే ఇది వస్తుంది ఇది ఎందుకు మెయిన్ అంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఎంత మెయిను ఇది కూడా అక్కడ అంతే మెయిన్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా గవర్నమెంట్ ఆఫీషియల్ సైట్కి వెళ్ళాలన్నా ఇదే కావాలి మీ పాస్పోర్ట్ ఎందుకంటే మీ పాస్పోర్ట్ ఆల్రెడీ కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు బయట తిరగాలన్నా ఇది ఉండాలి కొత్తలో వెళ్ళినప్పుడు అయితే మీ వీసా కాపీ ఉంటే చాలు బట్ ఆ తర్వాత పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది వీసా కాపీ కొన్ని కంపెనీలు అయితే ఇవ్వవు ఎందుకంటే సెక్యూరిటీ పరంగా బట్ ఎమిరేట్స్ ఐడి అయితే మీ దగ్గర ఉంటుంది గైస్ ఇది చాలా కాస్ట్లీ ఫస్ట్ అయితే కంపెనీ పెడుతుంది ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అయితే ఫ్రీగానే ఇస్తుంది ఫస్ట్ టైం ఆ తర్వాత అయితే 8000 పోతే 8000 పెట్టాలి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను ఒకసారి అబుదాబీ వెళ్తా ఎందుకంటే అడుగుతారేమో సెక్యూరిటీ పర్స్ కొత్తలో కదా భయం వేసి అట్లా తీసుకుని చూపించి పెట్టుకున్నాను అన్నమాట పాకెట్లో ఆ తర్వాత చూస్తే ఫోన్తో పాటు వచ్చి అక్కడ పడిపోయింది ఇగో కంపెనీ అయితే చేతులు అయితే తెలిసి మేమైతే కొనం అండ్ నేను 8000 పెట్టి తీసుకున్నాను అన్నమాట ఇదేంటంటే దీనికి 2 ఇయర్స్ ఎక్స్పైరీ ఉంటుంది అంటే మీ వీసా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి దీనికి స్టార్ట్ అవుద్ది అనమాట వ్యాలిడ్ ఆ తర్వాత మీ వీసా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయ్యిందో అప్పటికి ఇది కూడా ఎక్స్పైర్ అయిపోద్ది మీ కొత్త వీసాతో పాటు కొత్త ఎమిరేట్స్ ఐడి ఎప్పుడు వస్తానే ఉంటుంది ఒకవేళ మీరు కంపెనీ మారితే మళ్ళీ ఆ కంపెనీ తరఫున వస్తుంది ఇది ఇదైతే నార్మల్ నేను వెళ్ళినప్పుడైతే ఈ ఎమిరేట్స్ ఐడి నార్మల్ బట్ ఇప్పుడు వచ్చే ఎమిరేట్స్ ఐడిలో మీకు సంబంధించిన వీసా డీటెయిల్స్ కూడా వచ్చేస్తున్నాయి మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారో ఇది జస్ట్ అక్కడ పెట్టగానే ఇక ఏముండవు డైరెక్ట్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి సో అది గైస్ ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా కావాలంటే దుబాయ్ గురించి నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు దాకా బై బై గైస్ సో అది గైస్ ఎమిరేట్స్ ఐడి గురించి వీడియో అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి సజెషన్స్ ఇవ్వండి సో నెక్స్ట్ వీడియో నేను వేరే ఇంపార్టెంట్ మ్యాటర్తో వస్తాను అప్పుడు దాకా బై బై గైస్